నుండి సంపూర్ణమైన యవనస్తులను జ్ఞాపకం చేసుకున్నట్టే దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా ఈ సమవర్పు ఆరాధనను ప్రారంభించుకున్నాం. సర్వశక్తి కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు పరిశుద్ధ దినం ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని అందరూ నడిపించి ప్రభా ఈ నామాన్ని స్తుతించి కనపరచడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయము అవకాశం బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రొట్టె శరీరంలో శరీరాల మాంసములలో ప్రభావం పాల్గొనేటువంటి కృపను ప్రభావం అనుగ్రహిస్తున్నందుకు నేను స్తోత్రాలు ప్రభా. వచ్చిన వారిని అందరినీ కూడా ప్రభావం మీరు ఆశీర్వదించండి, నీ ఆత్మచేత ప్రభావ బలపరచమని వేడుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభావ మా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు యవనరాణులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి మీరు బలమైనటువంటి సాధనాలుగా వీరిని వాడుకోవడానికి ప్రభా ఈ సన్నిధిలో ఒక మంచి పాత్రలుగా వీరిని ఆశీర్వదించండి. ఆయన వీరికి కావలసినటువంటి జ్ఞానము అనుగ్రహించండి. వీరు ఈ కొరకు సాక్షులు గనము, కష్టపడేటువంటి వారు గనం, త్యాగమూర్తులుగా ఉండేటువంటి ఆ మనస్సు హృదయాన్ని దయచి మనం వెళ్ళిపరుచున్నాం. ఈ నిత్య జీవాని కొరకు నేను ఆ ప్రభావం బిడ్డలకు పాటుపడేటువంటి వారుగా, దాని కొరకు ఎదురు చూసేటువంటి వారుగా, బలమైనటువంటి సాధనాలుగా వెళ్ళి చిత్తపరచమని వేడుకొంచు సంఘము అదే గణులు ప్రోత్సహించేటువంటి మనస్సు కూడా దాయించమని వేడుకొచ్చు. మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ మనం జరుగుటకు సహాయం చేయమని వేసయ్య పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 283వ కీర్తన స్తోత్రార్పణ కీర్తము జప ధూపం వేసి కీర్తించిన కీర్తన పాడుసు ఈ యొక్క ఆరాధనను ప్రారంభించారు. స్తోత్రార్పణ